కరోనా కాటేస్తోంది, జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. పేద ధనిక తేడా లేదు, ఇప్పుడు అందరిది ఇదే పరిస్థితి. ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది. చాలా మందికి ఉద్యోగాలు పోయాయి, కొంతమంది జీతాల్లో కోతలు పడ్డాయి. ఓవైపు ఆదాయం లేక మరోవైపు ఖర్చులు పెరిగిపోయి సగటు మనిషి బక్క చిక్కిపోతున్నాడు. అందుకు ఉదాహరణే ఈ డాక్టర్ తవ్వా వెంకటయ్య దీనగాథ. కడప జిల్లా ఖాజీపేట మండలానికి చెందిన తవ్వా వెంకటయ్య ఉన్నత విద్యాభ్యసించాడు. యోగివేమన యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో పీహెచ్డీ పూర్తి చేశారు. రాయలసీమ వాసుల కష్టాలను ప్రపంచానికి తెలిపేలా రచనలు చేశారు. సీమ యువతను తట్టి లేపేలా పుస్తకాలు ప్రచురించారు. గౌరవప్రదమైన ఉద్యోగంతో సాఫీగా సాగిపోతున్న ఆయన జీవితంలో కరోనా కల్లోలం రేపింది. ఉన్న ఉద్యోగం పోయింది, మళ్లీ ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు. పోనీ కూలీనాలి చేసుకుని జీవిద్దామంటే డాక్టరేట్ చేసిన మీరు కూలీ ఏం చేస్తారంటూ ఎవరూ పనివ్వడం లేదు. చేతిలో ఉన్న డబ్బులు ఖర్చయిపోయాయి, బతుకు భారమైంది. దీంతో పొట్ట నింపుకునేందుకు ఎవరికీ తెలియని ఊరొచ్చి అక్కడ కూలీ పనులతో బతుకు బండిని ముందుకు లాగుతున్నారు వెంకటయ్య. ఏదో ఒక పని చేసుకుని జీవించడం చిన్నతనమేమీ కాకపోయినా విద్యాధికుడైన ఓ వ్యక్తి ఇలా తట్టలు మోయడం అందరినీ కలచివేస్తోంది.
కరోనా కాటేస్తోంది, జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది, పేద ధనిక తేడా లేదు. ఇప్పుడు అందరిది ఇదే పరిస్థితి. ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది. చాలా మందికి ఉద్యోగాలు పోయాయి, కొంతమంది జీతాల్లో కోతలు పడ్డాయి. ఓవైపు ఆదాయం లేక మరోవైపు ఖర్చులు పెరిగిపోయి సగటు మనిషి బక్క చిక్కిపోతున్నాడు. అందుకు ఉదాహరణే ఈ డాక్టర్ తవ్వా వెంకటయ్య దీనగాథ. కడప జిల్లా కాజీపేట మండలానికి చెందిన తవ్వా వెంకటయ్య ఉన్నత విద్య అభ్యసించాడు. యోగివేమన యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో పీహెచ్డీ పూర్తి చేశారు. రాయలసీమ వాసుల కష్టాలను ప్రపంచానికి తెలిపేలా రచనలు రాశారు. సీమ యువతను తట్టిలేపేలా పుస్తకాలు ప్రచురించారు. గౌరవప్రదమైన ఉద్యోగంతో సాఫీగా సాగిపోతున్న ఆయన జీవితంలో కరోనా కల్లోలం రేపింది. ఉన్న ఉద్యోగం పోయింది, మళ్లీ ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు. పోనీ కూలీనాలి చేసుకుని జీవిద్దామంటే డాక్టరేట్ చేసిన మీరు కూలీ ఏం చేస్తారంటూ ఎవరూ పనివ్వడం లేదు. చేతిలో ఉన్న డబ్బులు ఖర్చయిపోయాయి, బతుకు భారమైంది. దీంతో పొట్ట నింపుకునేందుకు ఎవరికీ తెలియని ఊరొచ్చి అక్కడ కూలీ పనులతో బతుకు బండిని ముందుకు లాగుతున్నారు వెంకటయ్య. ఏదో ఒక పని చేసుకుని జీవించడం చిన్నతనమేమీ కాకపోయినా విద్యాధికుడైన ఓ వ్యక్తి ఇలా తట్టలు మోయడం అందరినీ కలచివేస్తోంది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వెంకటయ్యకు టీవీ 5, హిందూ ధర్మం బాసటగా నిలిచాయి. ఆయన జీవితంలో నిలదొక్కునేందుకు వీలుగా తోడ్పాటు అందించాలని టీవీ 5 హిందూ ధర్మం యాజమాన్యం నిర్ణయించింది. చైర్మన్ బిఆర్ నాయుడు వెంకటయ్యకు 100,000 రూపాయల సాయం అందించనున్నారు. వెంకటయ్య చదువు నలుగురికి ఉపయోగపడాలని టీవీ 5 ఆకాంక్షిస్తోంది. అందుకు అనుగుణంగా ఎవరైనా వెంకటయ్యకు తగిన ఉద్యోగం ఇవ్వాలని టీవీ 5 విజ్ఞప్తి చేస్తోంది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న వెంకటయ్యకు టీవీ 5 హిందూ ధర్మం బాసటగా నిలిచాయి. ఆయన జీవితంలో నిలదొక్కునేందుకు వీలుగా తోడ్పాటు అందించాలని టీవీ 5 హిందూ ధర్మం యాజమాన్యం నిర్ణయించింది. చైర్మన్ బిఆర్ నాయుడు వెంకటయ్యకు 100,000 రూపాయల సాయం అందించనున్నారు. వెంకటయ్య చదువు నలుగురికి ఉపయోగపడాలని టీవీ 5 ఆకాంక్షిస్తోంది. అందుకు అనుగుణంగా ఏదైనా విద్యా సంస్థ వెంకటయ్యకు తగిన ఉద్యోగం ఇవ్వాలని టీవీ 5 విజ్ఞప్తి చేస్తోంది. ఇదే అంశంపై డాక్టర్ వెంకటయ్య మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. వెంకటయ్య గారు, ఇవాళ మీరు పడుతున్న బాధలు చూసి టీవీ 5 హిందూ ధర్మం ఛానల్ ముందుకొచ్చి మీకు ఆర్థికంగా కొంతవరకు సాయం చేయగలిగాము మేడం. సో ఇప్పుడు మీరు ఏ విధంగా నిలదొక్కుకోవాలనుకుంటున్నారు, ఏ విధంగా యూజ్ చేసుకుంటారు? ముందుగా టీవీ 5 వారికి ప్రత్యేక కృతజ్ఞతలు మేడం. నాయుడు గారికి నా ధన్యవాదాలు. నాకు ఈ విధంగా సహాయం చేస్తున్నందుకు నేను సంతోషపడుతూ, మరోవైపు ఇంత చదువుకొని కూడా నేను ఇతరులపైన ఆధారపడుతున్నందుకు కూడా సిగ్గుపడుతూ, నేను ఆ డబ్బును నేను సద్వినియోగం చేసుకుంటాను మేడం. నేను ఏదైనా చిన్న వ్యాపారము లేకపోతే కనుక చిన్న మేకలు పెట్టుకొని ఏదైనా షెడ్ కట్టుకోవడము చేస్తాను మేడం. హలో, వెంకటయ్య గారు. మేడం, నేను ఆ డబ్బును నేను సద్వినియోగం చేసుకుంటాను మేడం, మేకలు పెట్టుకోవడమో లేకపోతే ఏదైనా స్వయం ఉపాధి ఏదైనా కల్పించుకుంటాను మేడం. ఇది మీకు ఆర్థికంగా సహాయం మాత్రమే అనుకోకండి, ఏదో కొంతలో కొంత తోడ్పాటుకు మేము ఇది మీకు అందించడం జరిగింది. ఇంతే కాకుండా మేము ఏం కోరుకుంటున్నామంటే, మీకు ఇంకెవరైనా
మంచి విద్యా సంస్థల్లో ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నాం. మీ మీద ఆధారపడి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉండి ఉంటారు కదా? సో ఇప్పుడు మీరు కూలీ పని చేస్తున్నారు, సో వాళ్ళని పోషించడం మీకు ఏ విధంగా ఉంది ఇప్పుడు ఈ కూలీతో? కూలీతో అంటే నాకు నేను కాలేజీ పోయేటప్పుడు 15,000 రూపాయలు డబ్బులు వస్తా ఉండదు. డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ పని చేస్తా ఉన్నాను. అది ఫుడ్ అది ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. కానీ ఇప్పుడు అదే ఇప్పుడు లాక్డౌన్ వల్ల అవన్నీ క్లోజ్ కావడం వల్ల ఇంకా చాలా గడవడం కష్టమైపోయింది. మాకేం భూమి లేదు, తర్వాత మరో ఆధారం ఏమి లేదు మేడం. అందువల్ల వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తా ఉన్నాను. ఓకే, ఎంతమంది ఉన్నారండి మీ ఫ్యామిలీలో ఇప్పుడు మీ పైన ఆధారపడి? నేను, మా భార్య, మా పాప మేడం, మా తమ్ముడు, మా నాన్న. ఓకే, మీరు ఒక్కరే చేస్తారా మీ ఫ్యామిలీలో ఉద్యోగం? అవును మేడం, మా భార్య ఇంటి దగ్గరే ఉంటారు మేడం. రెండో మా తమ్ముడు డిగ్రీ చదువుతాడు మేడం. ఓకే, మా నాన్న ఇంటి దగ్గర పని పోతుంటాడు. ఓకే, నేను. ఓకే, పిహెచ్డి చేశారంటే ఇంకా అంటే మీకు పై పైన ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి కదండి, మీరు చదివిన చదువుకి ఇంకా మీరు చేసే ఉద్యోగంలోనే ఇంకా హైయర్ పొజిషన్ కు వెళ్తూ ఉంటారు కదా? హై పొజిషన్ కంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే కనుక పై పొజిషన్ కు పోయే అవకాశం ఉంటుంది. అది కాకుండా ప్రైవేట్ ఉద్యోగాల్లో ఏమి ఉండవు మేడం. వచ్చే వాళ్ళు ఇచ్చే 10,000 5,000 రూపాయలతో బతకాల్సి ఉంటుంది. నేనైతే కనుక నేను మళ్ళా ప్రత్యేక వ్యాపకంగా పుస్తకాలు రాసుకుంటాను మేడం. ఓకే, నేను రాసిన కొన్ని పుస్తకాలు యోగవేమన యూనివర్సిటీలోను, తర్వాత మరికొన్ని యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ వాళ్లకు రాయలసీమ సాహిత్యానికి సంబంధించి రెఫరెన్స్ పుస్తకాలుగా పనిచే ఉన్నాయి నా పుస్తకాలు. నా పరిశోధనలో వెలుగు పుస్తక అంశాలని నేను పుస్తకాలుగా వేశాను మేడం. ఓకే, ప్రస్తుతం కడప జిల్లా రాజకీయ ముఖ చిత్రం రాస్తున్నాను మేడం. ఒకవేళ ఈ లాక్డౌన్ లేకపోతే ఆ పుస్తకం ఇవాళ వచ్చిండేది. అది మేడం. ఓకే, ఈ సోషల్ మీడియాలో మీరు చేసిన ఈ వీడియో వైరల్ అయింది మీకు సంబంధించి, సో ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? ఎవరైనా ముందుకు వచ్చారా? అవును మేడం, కొంతమంది మిత్రులు, సాహిత్యవేత్తలు, సాహిత్యంతో సంబంధం లేని వాళ్ళు కొంత సహాయం చేశారు మేడం. వాళ్ళతో ఏదో నేను పశువులతో ఒకటి షెడ్ కట్టుకుంటున్నాను, తర్వాత ఏదైనా స్వయం ఉపాధి కల్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను మేడం. నేనైతే వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి నేనేం కూర్చొని తినలేదు. నేను రోజు అయితే పనికి పోతా, ఈ రోజు కూడా వెళ్ళా, ఈ రోజు మీ ఛానల్ వాళ్ళు కూడా వస్తున్నారు దగ్గరికి. ఓకే, ఈ కరోనా ఎఫెక్ట్ తో మీరు ఎలాంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నారు స్టార్టింగ్ లో, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే మొదట్లో కొంతమంది మిత్రుల దగ్గర ఒక 43,000 వరకు అప్పు చేశాను మేడం. ఇంకా దాని తర్వాత కూడా ఇంకా అప్పు అడగడానికి లేకుంటే అప్పు ఇచ్చేయడానికి ఇంకా ఎవరు లేరు. కొంతవరకు ఇంకా ఆత్మాభిమానంతో బతకాల్సి వస్తే కనుక ఇంకా నేను చాలా ఇబ్బంది పడాల్సి వస్తాను. అందుకని నేను చదువుకున్న చదువుకు ఇంత చదువుకున్నాను, నేను పని పోకుండా ఇంటిగా బతుకుతాంలే అంటే ఇంకా చాలా ఇబ్బంది పడతాను మేడం. అందువల్ల ఇంకా పని పోక తప్పలేదు. గత నెల నుంచి పోతూ ఉన్నాను మేడం. ఓకే అండి, ఎనీవే ఇంక ఈ కష్టాలు ఎక్కువ రోజులు ఉండవని అనుకుంటున్నాం అందరం కూడా. ఈ కరోనా ఎఫెక్ట్ ఇంకా కొన్ని రోజులే ఉంటుండొచ్చు, మైట్ బి. ఈ తర్వాత మీరు ముందుగా ఏ విధంగా ఉన్నారు, అంతకన్నా ఇంకా ఉన్నత పొజిషన్ లో మీరు ఉండాలని, మీకు ఆర్థికంగా అందరి చేయూత అందాలని కోరుకుంటూ, చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు ఇంత కష్టకాలంలో కూడా నాకు ఈ కూలీ పని చేసుకోవడం ఏమాత్రం ఇబ్బందిగా లేదు అని మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి, ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే.